రైట్, వెల్కమ్ బ్యాక్ సతీష్. ఒక మేజర్ బ్రేకింగ్ ఇప్పుడు హైడ్రాకు ఒక రకంగా షాక్ తగిలినట్టు మనం చెప్పాలి. ఎందుకంటే హైడ్రా విషయంలో నాగార్జున కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ వేశారు, హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టులో. హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చింది అంటే నాగార్జున వేసిన పిటిషన్తో కొంత ఏకీభవించినట్లుగా భావించవలసి వస్తుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్య పాయింట్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే, ఎన్కన్వెన్షన్ విషయంలో గతంలో ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టు నుంచి కూడా ఒక స్టే ఉన్నట్టు తెలుస్తుంది. అధికారులు ఆ స్టేలను పరిశీలించారా, పరిశీలించకుండానే దూకుడుగా వెళ్ళారా, ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఈ నాగార్జున కూరటగా చెప్పొచ్చు, అయితే ఇన్కన్వెన్షన్ నిలమట్టం అయినప్పటికీ అది ఆక్రమణ కాదు, తాను కబ్జా చేయలేదు అని చెప్పుకునే ప్రయత్నం నాగార్జున చేస్తున్నారు. ఇది కోర్టు ధిక్కరణ అని కూడా ఆయన అన్నారు కాబట్టి స్టే ఇచ్చారు. ఇప్పుడు రంగనాథ్ ఖచ్చితంగా హైదరాబాద్ కమిషనర్ కోర్టుకు వెళ్ళి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం తదుపరి చర్యలు ఉపక్రమించడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఉండదు. ఒకటి. రెండోది, ఇప్పటి వరకు కూల్చేసిన చిన్న చితక మధ్యతరగతి సామాన్య ప్రజల ఇళ్లపై ఎవరు పెద్దగా స్పందించకపోయినా, ఎవరు కోర్టుకు వెళ్ళకపోయినా, నాగార్జున మాత్రం హైదరాబాద్ కమిషనర్ కి షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయి, అసలు హైదరాబాద్ చట్టబద్ధత ఏంటి అనేది కూడా ఇప్పుడే రచనారెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ ప్రశ్నిస్తారు. మొత్తానికి హైదరాబాద్ ఇది ఒక ఎదురు దెబ్బగా చూడాలి. ఇదే అంశంపై